ఒకప్పుడు లవర్ బాయ్గా రాణించిన హీరోలు చాలామంది ఉన్నారు ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న హీరో కూడా ఒకనొక సమయంలో తన సినిమాలతో కుర్రకారును ఊపేశారు యూత్ను ఆకట్టుకునే సినిమాల్లో హీరోగా నటించిన ఆయన ఇప్పుడు గుర్తుపట్టలేని షాకింగ్ లుక్లోకి మారిపోయారు చాలామంది ఆయన్ని చూసి నిజంగా ఆయన ఈయన ఒకరేనని ఆశ్చర్యపోతున్నారు చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నారు అలాగే కొంతమంది హీరోలు కూడా మారుతున్నారు ఇప్పుడు షాకింగ్ లుక్లోకి మారిపోయి అభిమానుల మైండ్ బ్లాక్ చేస్తున్నారు ఇంతకీ ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా యూత్లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో ఆయన ఈ హీరో నైంటీస్ కిడ్స్ కి బాగా దగ్గరైన హీరో అనే చెప్పాలి ఆయన సినిమాలు పాటలు అంత ఈజీగా మైండ్లోంచి పోవు అందుకే ఆయన ఎవరో కాదు హీరో రోహిత్ ఒకప్పటి ఈ యూత్ హీరో తమ్మారెడ్డి భరద్వాజ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు ఆ తర్వాత హీరోగా పరిచయం అయ్యారు రెండు వేల ఒకటిలో వచ్చిన సిక్స్టీన్స్ అనే సినిమాతో పరిచయం అయ్యారు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది చాలా సినిమాల్లో హీరోగా నటించిన రోహిత్ ఆ తర్వాత సెకండ్ హీరోగా మారిపోయారు సొంతం నవవసంతం ఇలాంటి సినిమాల్లో సెకండ్ హీరోగా చేశారు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా జిందాబాద్ సినిమాల్లో కీలక పాత్రలో కనిపించారు ఆ తర్వాత సినిమాలకు దూరం అయిపోయి వ్యాపారాలు చూసుకుంటున్నారు రోహిత్ ఈ నాలుగు తిరిగి సినిమాల్లోకి వస్తున్నారు ప్రస్తుతం ర్యామ్ ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారాయన ఇక రోహిత్ నటించిన సినిమాలు చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్వర్ణక్క తర్వాత ఏజ్ ఆ తర్వాత ముత్యం సినిమాలో నటించాడు ఇక రెండు వేల రెండులో నాలుగు సినిమాల్లో నటించారు ఆయన చంద్రవంశం గర్ల్ ఫ్రెండ్ ఎంత బాగుందో సొంతం ఇక ఎంత బాగుందో సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు ఆయన తర్వాత ఏడాది రెండు వేల మూడులో కూడా ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి అనగనగా ఓ కుర్రాడు జానకి వేటి శ్రీరామ్ నేను సీతామహాలక్ష్మి ఈ మూడు సినిమాల్లో జానకి వేట్ శ్రీరామ్ అతనికి మంచి పేరు గుర్తింపు తీసుకువచ్చింది ఇక ఈ సినిమాలో పాటలు కూడా మంచి పేరు గుర్తింపు తీసుకువచ్చాయి ఆ తర్వాత రెండు వేల నాలుగు మెగాస్టార్ చిరంజీవి సినిమా శంకర్ అనే కీలుగుర్రం మంచి బాలుడు అనే సినిమాలో కూడా కనిపించారు ఆయన ఏడు మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ నవ వసంతం సినిమాలో కూడా కనిపించారు నవ వసంతం సినిమా శంకర్ దాదా జిందాబాద్ ఈ రెండు సినిమాలు మంచి పేరు గుర్తింపు తీసుకువచ్చాయి రెండు వేల పదిలో మాన్నయ్య బంగారం సినిమాలో నటించారు ఆయన ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో ఎక్కడా కనిపించలేదు రెండు వేల ఇరవై ఒకటిలో కళాకారు చిత్రం లో తిరిగి రావాల్సి ఉంది అయితే ఆ చిత్రం విడుదల కాలేదు సుమారు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ర్యాపిడ్ యాక్షన్ మిషన్ ఈ సినిమాలో ఆయన నటించారు